హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను ఈరోజు మీకు ఈ వీడియోలో క్యాబేజ్ ఫ్రై ఎలా చేసుకోవాలి అండి అని చూపిస్తున్నాను. ఇప్పుడు చూసారు కదా, నేనైతే అంత అల్లం తీసుకున్నాను, అంత ఒక ఇంచ్ అంత ఉందండి. అవి చిన్నపాయలు, పెద్ద చిన్నపాయలు ఒకటి తీసుకొని గర్భాలు తీసేసుకొని ఆ విధంగా రోట్లో వేసుకొని మసాలా నూరుకుంటున్నాను అనమాట. మిక్సీలో వెళ్ళదండి, నేను రోట్లోనే వేసాను. నాకు ఇట్లా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందని చెప్పేసి నేను రోట్లోనే నూరుతూ ఉంటాను ఎక్కువ. కొంచెం మసాలా అయితే చూసారు కదా, ఆ మసాలా అయితే సరిపోతుంది నేను తీసుకున్న దానికి. నేను ఒక అర్ధ కేజీ అట్లా ఉంటుందండి నేను తీసుకున్న క్యాబేజు, దానికి అంత మసాలా తీసుకున్నాను అనమాట. నేను మసాలాని నీట్గా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని మంచిగా వాష్ చేసుకొని అలా పెట్టుకున్నాను. చూసారు కదా, అంత పీసెస్ కట్ చేసుకున్నాను అనమాట. క్యాబేజ్ అంటే చాలామంది ఇష్టంగా తినరండి, అదొక కొంచెం అదొక స్మెల్ వస్తుందని చెప్పేసి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ కొత్తిమీర అండ్ 2 ఆనియన్స్, పెద్ద పెద్ద ఆనియన్స్ తీసుకొని అలా కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి 1-4 తీసుకొని అలా మధ్యలో కట్ చేసుకున్నాను అనమాట. అండ్ దీనిలోకి కావాల్సిన కారం, పసుపు, సాల్ట్ తీసుకున్నాను అనమాట. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఆల్రెడీ మీకు చూపించాను కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. ఒక స్పూన్ అట్లా ఉంటుందండి. ఇప్పుడు పాన్లో ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు నేను మీకు చూపించలేదు, ఎందుకంటే ప్రతి కర్రీకి తాలింపు గింజలు కావాలి కాబట్టి నేను మీకు చూపించలేదు అనమాట. చూసారు కదా, తాలింపు గింజలు యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ తాగిన తర్వాత దానిలో కొంచెం ఎండుమిరపకాయ కూడా వేసుకుంటున్నాను అండి. ఎండుమిరపకాయ వేసుకోవటం ఏంటంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట, తాలింపు ఫ్లేవర్, అందుకని చెప్పేసి నేను ఎండుమిరపకాయ కూడా యాడ్ చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు వీటిని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత పెద్ద ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి వేసి కొంచెం వేయించుకోవాలన్నమాట దాన్ని. క్యాబేజ్ వల్ల యూజెస్ చాలా ఉన్నాయండి మన బాడీలో. ప్రతి ఒక్కళ్ళ బాడీలో క్యాన్సర్ కణాలు అనేవి ఉంటాయంట, ఈ క్యాబేజ్ వల్ల అవి కంట్రోల్గా ఉంటాయంట. అంటే రెడ్యూస్ అట్లా అవ్వకుండా కంట్రోల్గా ఉంటాయంట. క్యాబేజ్ క్యాన్సర్ కణాలకి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. సో అందుకని వీక్లీ 2 టైమ్స్ కానీ అలా తినడానికి ట్రై చేయండి. ప్లస్ మళ్ళీ ఇది క్యాబేజీ పీచు పదార్థము, అంటే మోషన్ అంటే డైజెస్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా తింటే చాలా బాగా మంచిగా పనిచేస్తుంది. చూసారు కదా, పెద్ద ఉల్లిపాయలు కొంచెం మగ్గిపోయినాయి. మగ్గిపోయిన దానిలో నేను ఇప్పుడు పసుపు యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు పసుపు యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే కర్రీకి బాగా పడుతుందండి, పసుపు అనేది చాలా బాగా పడుతుంది కర్రీకి. అందువల్ల పసుపు ఇప్పుడు యాడ్ చేసుకున్నాను అనమాట నేను. ఇవి కొంచెం వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనం క్యాలీఫ్లవర్ క్యాబేజీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ క్యాబేజ్ని దీనిలో వేసేసి వేయించుకోవాలి, బాగా వేయించుకోవాలన్నమాట. నార్మల్గా అయితే క్యాబేజీ చాలా వరకు ఇష్టంగా ఉండదు తినడానికి, అంటే కొంచెం స్మెల్ ఒక రకంగా స్మెల్ వస్తుందని చెప్పేసి ఎవరు ఇష్టంగా తినరు. ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ స్మెల్ అనేది కూడా కొంచెం కూడా ఉండదండి, చాలా బాగుంటుంది కర్రీ. ప్లస్ మీరు దీన్ని రైస్లో తినొచ్చు అండ్ చపాతీలో కూడా తినొచ్చు. దీనిలో మేము కాకరకాయల కారం చేసామండి. కాకరకాయ కారం ఇవి రెండు కలుపుకొని తింటుంటే వేడివేడి అన్నంలో చాలా బాగుంది. మీకు కాకరకాయ కారం కూడా కావాలంటే ఆ రెసిపీ కూడా నేను అప్లోడ్ చేశాను మన ఛానల్లో, మీరు అక్కడ చూడొచ్చు. కావాలంటే మన ఛానల్లో కాకరకాయ కారం కూడా ఉంది. చూసారు కదా, ఇప్పుడు మామూలుగా మీకు కళాయిలో చూస్తుంటే చాలా ఎక్కువగా ఉంది కదా, అంటే ఫుల్గా ఉన్నట్లు ఉంది, కానీ అది వేగితే ఎంతో అవుదండి, చాలా కొంచెమే అవుతుంది. వేగినాక చూడండి మీరే ఒకసారి. ఈ విధంగా చేశారంటే క్యాబేజ్ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. బాగుంటుంది కర్రీ, స్మెల్ ఏమీ ఉండదు, చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇంకా ఆ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీని మీద ఏం చేస్తారంటే మూత పెట్టేసేయండి. మూత పెట్టేసేస్తే మనం వాటర్ అనేది యాడ్ చేసే పని లేకుండా ఆవిరంతా చక్కగా దానిలోకి దిగిపోయి వేగిపోతూ ఉంటుంది అన్నమాట. క్యాబేజీ వేగుతూ ఉంటుంది. చూసారు కదా, అంత మగ్గిపోయిందనమాట. ఇందాక ఫుల్ పైకి ఉంది, ఇప్పుడు కొంచెం డౌన్ అయిపోయింది. చూసారు కదా, దీన్ని ఏం చేస్తారంటే ఈ విధంగా లిడ్ పెట్టుకుంటూ వేయించుకోవాలి. వేయించుకుంటే లిడ్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే చక్కగా లోపల లోపలే ఉడిగిపోతుంది అనమాట. అది కొంచెం వేగిన తర్వాత దానిలో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటున్నాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. క్యాబేజ్ ఫ్రై చాలా బాగుంటుంది అండ్ క్యాబేజ్ స్మెల్ కూడా పోతుందన్నమాట. ఆ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసేసి మళ్ళీ అది వేయించుకోవాలన్నమాట. అది మీరు టెస్ట్ చేసుకుంటూ ఉండండి, అది ఉడికిందా లేదా అని చూసుకుంటూ వేయించుకోండి.
చాలా త్వరగా కూడా త్వరగా అయిపోతుందండి, కర్రీ కూడా చాలా త్వరగా అయిపోతుంది. చూసారు కదా, మళ్ళీ మూత పెట్టేసేసి వేయించుకుంటున్నాను అనమాట నేను. చూసారు ఆల్మోస్ట్ వేగిపోయిందండి, కర్రీ అయితే చాలా వేగిపోయింది. చపాతీలకు కూడా ట్రై చేయండి, చపాతీలకు కూడా చాలా బాగుంటుంది కర్రీ. అంటే మీరు రొటీన్గా చేసుకునే కర్రీస్ కాకుండా ఈ విధంగా చపాతీలోకి ఈ క్యాబేజ్ ఫ్రై కూడా మీరు యాడ్ చేసుకొని తినొచ్చు, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇందాక చాలా పైకి ఉంది, అది వేగి మనం ఫ్రై చేస్తే ఎంతో అవదండి, కొంచెమే అవుతుంది. నేను ఇప్పుడు ముక్క అనేది ఉడికిందా లేదా అని చూస్తున్నాను. ఇప్పుడైతే సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను, సాల్ట్ యాడ్ చేసేసుకొని మళ్ళీ బాగా తిప్పేసేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని వేయించుకుంటానన్నమాట. చూసారు కదా, చక్కగా బ్రౌనిష్లోగా చక్కగా ఫ్రై అయిపోయింది బ్రౌనిష్లో. ఇప్పుడు నేను కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను, అయిపోయిందండి కర్రీ చాలా వరకు అయిపోయింది. కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను, కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా కలిపి పెట్టేసేసుకుంటున్నాను అన్నమాట. మీరు ఏం చేస్తారంటే, ఇంకా లాస్ట్ 5 మినిట్స్లో ఇంకా దించేస్తామన్నప్పుడు మీరు ఏంటంటే మూత తీసేసి వేయించుకోవాలి, లేకపోతే కొంచెం ఆవిరి అదంతా పడుతూ ఉంటుంది కదా, దానిలో ఆవిరి అనేది కొంచెం నీరుగా ఉన్నట్లు అనిపిస్తుంది. అందుకని మీరు 5 మినిట్స్ ముందే కొంచెం ఇంకా ఆపేస్తాము, కారం వేసుకుంటాము అన్న ముందే ఒక 5 to 10 మినిట్స్ వరకు మూత లేకుండా వేయించుకున్నట్లయితే ఆవిరంతా చక్కగా లాగేసుకుంటుంది కర్రీ, అప్పుడు చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు నేనైతే కారమును మసాలా యాడ్ చేసుకున్నది, మసాలా ఆల్రెడీ ఇందాక వేసుకున్నాను కదా, ఓన్లీ కారము యాడ్ చేసుకొని బాగా కలిపి పెట్టేసేసుకుంటున్నానండి. సో ఇంతే అండి, అయిపోయింది కర్రీ అయితే. చూసారు కదా, చాలా టేస్టీగా ఉంది. మీరు ట్రై చేయండి, ట్రై చేసినట్లయితే మాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఇప్పుడు నేను మీకు చెప్పలేం మర్చిపోయాను ఇందాక, ఇప్పుడు నేను చల్లుతుంది ఏంటంటే ఎండు కొబ్బరి ఉంటుంది కదా, ఎండు కొబ్బరి నేను ఇందాక మీకు చూపించలేదు. ఎండు కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు, కానీ ఎండు కొబ్బరి యాడ్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ దానిలో కొంచెం ఏమైనా ఆయిల్ కంటెంట్ ఎక్కువ అట్లా అనిపించినా కూడా మీరు ఎండు కొబ్బరి యాడ్ చేసుకుంటే అదంతా పట్టేసుకుంటుంది. చూసారు కదా, ఎంతో కలర్ఫుల్గా చాలా టేస్టీగా చాలా బాగుంది. మీరు ట్రై చేయండి, ట్రై చేసినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బై టాటా, టేక్ కేర్.